హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వీడియోలోకి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనము టాపిక, నిన్న ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను గ్రామ వార్డ్ వాలంటరీ జాబ్స్ గురించి. ఇది ఈరోజు చేయడానికి మరో కారణం ఏమంటే ఫ్రెండ్స్, ఈరోజు కూడా వేకెన్సీ అనేది ఇందులో పెరగడం జరిగింది. అందుకోసమే ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి ఈరోజు కూడా ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్రామ వార్డ్కి మనం చూసుకున్నది ఏజ్ లిమిట్ ఫ్రెండ్స్, 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మనకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అలానే మీకు 10th క్లాస్ పాస్ అయింటే చాలు. అలానే మీరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్. ఇది ఈ జాబ్ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నుండి గవర్నమెంట్లో ఏమేమి స్కీమ్ జరుగుతున్నాయో అవన్నీ గ్రామ వార్డుల నుంచి ప్రజలకు అందుతున్నాయి. అంటే మనము మన సొంత జిల్లాలోనూ మన సొంత ఊర్లో ఉంటూ మీరు జాబ్ చేస్తూ మీకు తగినటువంటి ఏ పథకాలు వస్తున్నాయి ఆ పథకాలన్నింటిలో మీరు బెనిఫిట్ అనేది పొందొచ్చు. అలానే ఫ్రెండ్స్, ఈ టైంలో మనకు ఈ కరోనా టైంలో మనకు వచ్చినటువంటి వేకెన్సీస్లో సబ్సే బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇది మన స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వేకెన్సీ కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ అయితే మాత్రం, అంటే ఎలాంటివంటి జాబ్ లేని వాళ్ళు, ప్రజెంట్ ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అనేది చేయండి. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కాబట్టి ఓన్లీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కానీ మీరు పాస్ అయినట్లయితే 6, 7 తారీఖు ప్రతి ఒక్క డిస్టిక్ వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది ఉంది. కొంతమందికి డేటు అంటే అప్లికేషన్ క్లోజ్ చేసింది ఈరోజు అయితే ఒకరోజు వదిలేసి మరుసటి రోజు మీకు ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ కూడా మీరు మీ కలెక్టర్ ఎక్కడ మెయిన్ న్యూస్ పేపర్లో మీకు ఆల్రెడీ 2-3 డేస్ ఆల్రెడీ న్యూస్ పేపర్ కూడా మనం వీడియో ఒకటి చేస్తున్నాము. ఆ న్యూస్ పేపర్లు ఎలా చెక్ చేయాలనేది కూడా ఓకే ఫ్రెండ్స్, అది ఒకసారి మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది. అలానే నేను మన వీడియోస్లో కూడా ఆల్రెడీ నేను చెప్పాను ఏ డిస్టిక్కి వచ్చాయో, 2 వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను నేను న్యూస్ పేపర్ కటింగ్. మన వీడియో దాంట్లో కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ మీకు ఇంటర్వ్యూ ఉంటుందో అనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్ ఏమంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఇది నోటిఫికేషన్ లేదు కదా, అప్లై అనేది ఎలా చేసుకోవచ్చు, ఏమి ఇంటిమేషన్ లేదే, ఎలా చేయాలనేసి. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ వాళ్ళు న్యూస్ పేపర్ అనేది దాంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఏజ్ లిమిట్ వచ్చి అర్థమై ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి అర్థమై ఉంటుంది. అలానే ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ మనం చూసుకున్నట్లయితే కిందిగానే వచ్చినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్ రిపోర్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఇక్కడ కానీ మనము వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు, అంటే వాళ్ళు నోటిఫికేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ ప్రజెంట్ వచ్చి శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, అలానే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు ఓకే ఫ్రెండ్స్, అలానే విజయనగరం. టోటల్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ కానీ వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1411, అంటే 1411 వేకెన్సీ అనేది ఉన్నాయి. నిన్న మనం చేసుకున్నప్పుడు వీడియో నిన్న ఈవినింగ్ చేసినప్పుడు 1291 అనేసి ఉన్నాయి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్లో మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకాకుళం అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెండ్స్ శాలరీ తక్కువ అంటే 5000 ఇప్పుడు ప్రజెంట్ మీకు శాలరీ ఉన్నా కూడా మీకు ఫ్యూచర్లో పెరగచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ మనకు స్టేట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు పెరుగుతుంది. మీరు శాలరీస్ గురించి ఎప్పుడు ఆలోచించకండి. ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో అమ్మా నాన్నకి మీరు భారం కాకూడదు, అలానే ఒక మంచి బ్యాక్ బోన్ అనేది ఇవ్వండి. ఇప్పటి నుంచి మీరు 18 సంవత్సరాలు ఎవరికైతే నిండున్నాయో ఇది అవకాశం ఉన్నప్పుడు మీరు అప్లై అనేది చేయండి. అంటే మన సొంత ఊర్లో నుండి పార్ట్ టైం జాబ్ లానే ఉంటుంది ఇది ఎక్కువ, అంటే నీకేం టైం టు టైం అని లేసి నువ్వు చేయాలని అవసరం ఉండదు. వర్క్ అనేది కొన్ని రోజులు అంటే లాస్ట్ మంత్లో వర్క్ ఉంటుంది, తర్వాత తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా. ఇందులో మనం మెయిన్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్, చాలామందికి ఆ డౌట్ ఏందో నేను ఇప్పుడు మీకు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనము వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ మనకు శ్రీకాకుళంలో ఉన్నాయి. అంటే మీకు ఈ శ్రీకాకుళంలో ఎక్కడ ఉన్నాయనేసి మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ చూడండి 85 ఉంది కదా వేకెన్సీస్, ఈ 85 మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూడండి ఇలా క్లిక్ చేస్తాను. కిందకు వచ్చినట్లయితే టోటల్గా వాళ్ళు మీకు గ్రామం ఇవ్వడం జరిగింది, మండలం, అలానే పంచాయతీ ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఇచ్చినాక ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్ మనీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 74, అలానే మనకు 74 విలేజెస్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ 85 వేకెన్సీ అనేది మనకు షో చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది ఎక్కడ శ్రీకాకుళం అర్థమైంది అనుకుంటున్నాను. అలానే బ్యాక్ వెళ్దాం, బ్యాక్ వెళ్ళినాక ఇప్పుడు ఈస్ట్ గోదావరి మీద క్లిక్ చేద్దాం. ఎనీ ఏదాని మీద కూడా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అన్ని
మండలాలు జిల్లాలు అలానే ఊర్లు అన్నీ వచ్చున్నాయి. ఇక్కడ ఒకసారి వాళ్ళ డిస్టిక్ మీరు ఒకసారి చెక్ చేసుకున్నారండి. ఈస్ట్ గోదావరిలో ఇక్కడ చూడండి 80 65 అనేది ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈస్ట్ గోదావరి మనం చూసుకున్నారు క్లియర్ కదా మీకు, 65 అనేది ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ ఇంకోటి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి కృష్ణా డిస్టిక్, ఇక్కడ కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి కృష్ణా డిస్టిక్లో సబ్సే ఎక్కువ అనిపిస్తుంది నాకు. త్రీ 73 కృష్ణా డిస్టిక్ అనేది వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మనము బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చినాక ఇక్కడ చూడండి కృష్ణా డిస్టిక్ తర్వాత ఇది గుంటూరు డిస్టిక్ ఫ్రెండ్స్. గుంటూరు మీద కూడా ఇక్కడ మనకు అంటే ఇక్కడ ఈ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఇలా తీసుకొచ్చినట్లయితే ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినట్లయితే అంటే ఇది కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ డిస్టిక్ వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామందికి ఇంకో డౌట్ ఉంది, ఆ డౌట్ కూడా నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. లాస్ట్లో ఇక్కడ చూడండి ఇలా కిందకి వచ్చినట్లయితే సబ్సెట్ డౌన్లో మనం వచ్చినట్లయితే వేకెన్సీస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 239 అనేది మనకు ఇక్కడ గుంటూరులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనము నెల్లూరులో చూద్దాము. ఇప్పుడు నెల్లూరులో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. త్రీ 273 వేకెన్సీ అనేది నెల్లూరులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అంటే ఇద్దరు నెల్లూరులో మనకు 273 వేకెన్సీ అనేది మనకు నెల్లూరులో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మనకు చిత్తూరు డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి కానీ చూసుకున్నట్లయితే చిత్తూరు అంటే ఇది అన్ని గ్రామాలకు సంబంధించినటువంటివి రావడం జరిగింది. ఇక్కడ కింది కానీ అంటే సబ్స్టి డౌన్లో నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, 374 చిత్తూరు డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. అలానే ఫ్రెండ్స్ విజయనగరం అంటే ఉన్నటువంటి వేకెన్సీ డైలీ డైలీ మీకు ఈ వెబ్పేజ్ అనేది చెక్ చేసుకుంటున్నట్లయితే మీ ఊరిలో సంబంధించినటువంటి మనకు విజయనగరంలో ఓన్లీ ఓన్లీ 2 వేకెన్సీస్ అనేది విజయనగరంలో ఉన్నాయి. బాకీ నీకు విజయనగరం తర్వాత చిత్తూరులో కూడా ఎక్కువ ఉన్నాయి, నెల్లూరులో కూడా ఎక్కువ ఉన్నాయి 200 పైనే, గుంటూరులో కూడా ఎక్కువ ఉన్నాయి, కృష్ణా డిస్టిక్లో కూడా ఎక్కువ ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో కూడా 70 ఆసుపాస్ ఉన్నాయి, అలానే శ్రీకాకుళం కూడా మనకు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అంటే మీ ఊర్లో ఉన్నట్లయితే సొంత గ్రామంలో ఉన్నటువంటిది అప్లై చేసుకోండి ఎవరైనా ఎలిజిబుల్ అయితే మాత్రం. అలానే ఫ్రెండ్స్ ఎక్కడికైనా అంటే ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. చాలామందికి ఒక డౌట్ అని ఉంది, ఈ వెబ్పేజ్ అప్సల వెబ్పేజ్ అనేది మనం ఇక్కడ కిందికి తీసుకొచ్చామంటే ఇక్కడ క్లిక్ చేసామంటే మీకు నోటిఫికేషన్ అనేది పాత నోటిఫికేషన్ అనేది వస్తుంది. అదే ఫ్రెండ్స్ మనం ఇక్కడికైనా క్లిక్ చేసినట్లయితే ఈ ఇప్పుడు చూపించాను చూడు బ్యాక్ సైడ్ నేను చూపించాను చూడు అది వస్తుంది. అలానే మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఆన్లైన్ ఆప్షన్ వస్తుంది, అది కూడా నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ టైమ్ లైన్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కృష్ణా డిస్టిక్ ఇవ్వడం జరిగింది, నెల్లూరు డిస్టిక్ అలానే చిత్తూరు డిస్టిక్, అలానే ఇందులో గుంటూరు ఇవ్వలేదు, అలానే మనకు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఇవ్వలేదు. అంటే ఇవి లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటివి కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు, అంటే అప్డేట్ అనేది వెబ్పేజ్లో చేయలేదు ఇక్కడ టైం లైన్లో. లేకపోతే మనకు మెయిన్ పేజ్లో అనేది అక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే లోపల ఇచ్చారు బయట ఇవ్వలేదు, ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. మీకు అక్కడ నేను చూపించాను కాబట్టి మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది, ఆన్లైన్లో ఆప్షన్ వస్తుంది మీ డిస్టిక్ సంబంధించినటువంటిది, మీరు అక్కడ నోట్ చేసి మీరు సబ్మిట్ అనేది చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటివంటి ఇందులో చింత అవసరం లేదు. ఒకవేళ పెడితే అప్లికేషన్ టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నెల్లూరులో కూడా ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 1 సెప్టెంబర్ ఉంది, అలానే మనకు చిత్తూరులో చూసుకున్నట్లయితే 4 సెప్టెంబర్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కానీ మనం అన్నింటిలో లాస్ట్ డేట్ అనేది మీకు నేను చెప్పలేదు కదా, మర్చిపోయాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే అన్నింటిలో చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది, అంటే 1 సెప్టెంబర్ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు స్టార్ట్ అయింది అంటే అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ కానీ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు స్టార్ట్ అయింది. ఎక్కడిది ఈరోజు 30 ఈస్ట్ గోదావరి అని ఈరోజు స్టార్ట్ అయింది. అన్నింటిలో 30 30 30 ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ వాళ్ళు 29 ఇవ్వడం జరిగింది, అయినా మనకు 29 ఇచ్చి 29 మనకు శ్రీకాకుళం అనేది నిన్నే స్టార్ట్ చేయడం జరిగింది. లేకపోతే బాకీ ఇంకా మనం ఈస్ట్ గోదావరి కానీ చిత్తూరు కానీ ఇవన్నీ ఈ రోజు నుంచి ఆన్లైన్ స్టార్ట్ అయ్యి మీకు 4 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ చూడండి ఒకసారి మీ డిస్టిక్ సంబంధించినటువంటి ఈ డేట్లు నేను చెప్తున్నది, ఈ డేట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ కానీ మనం ఉంచినట్లయితే ఇక్కడ చూడండి ఈ డిస్టిక్ అనేది ఇది వస్తుంది. ఈ డిస్టిక్లో ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ 29 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కానీ మీరు క్లిక్ చేశారంటే 2 మీద క్లిక్ చేశారంటే మీకు
మీ విలేజ్ అనేది వస్తుంది. ఆ విలేజ్కి ముందు మీరు ఏ డేట్కి సంబంధించిన వాళ్ళు ఆ డేట్ అంటే చాలా తక్కువే టైం ఉంది కాబట్టి 1 ఆర్ 2 డేస్లో మీరు చేసుకోండి ఆన్లైన్ అనేది కూడా. ఆన్లైన్ అనేది కూడా చాలా సింపులే ఫ్రెండ్స్, అంటే కొద్దిగా గొప్పలో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆరామ్స్ చేసుకోవచ్చు. అలా లేనప్పుడు మీరు ఏం చేస్తారంటే, మనకు ఈ సేవ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో, అందరి డిస్టిక్లో ఈ సేవ ఉంటుంది, కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ వెళ్ళేసి ఎంత జాతజాత అయితే 30 రూపీస్ 40 రూపీస్ తీసుకుంటారు. మీ ఫోటో ఒకటి తీసుకెళ్ళండి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మీ సిగ్నేచర్ తీసుకుంటారు. సిగ్నేచర్ తీసుకొని ఇక్కడ చూడండి, ఓన్లీ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇందులో అప్లోడ్ చేయాలి. తర్వాత ఫోటో అనేది మీ ఫోటో రీసెంట్ ఫోటో 3 మంత్స్ లోపలే ఉండాలి, లేకపోతే ఆ రోజు తీసినటువంటి ఫోటో మీరు ఈ రోజు తీసినటువంటి ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో సైజ్ కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే, ఒకసారి మీరు చదువుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇందులో ఏం లేదు మీకు క్లియర్గా, అంటే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, అలానే మీకు ఆధార్ కార్డ్ నెంబరు, అలానే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది. అలానే మనకు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండే డీటెయిల్ ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ ఫోటో అనేది సిగ్నేచర్ 2 చూసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ అప్లోడ్ చేసి, అప్లోడ్ చేసిన తర్వాత కిందకైనా సబ్మిట్ చేశారంటే మీకు అప్లికేషన్ అనేది ఈ సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే చాలా సింపుల్, ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్ ఒకసారి మీరు క్లియర్గా చదివి ఆ చదివిన తర్వాత అందులో ఫిలప్ అనేది చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్ ఇందులో చాలా సింపుల్, ఈ ఫోటో కూడా మీరు కంప్రెస్ అనేది చేయొచ్చు. అది కూడా మనం గూగుల్ నుంచి కూడా నేను ఒకసారి మీకు అది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫ్రెండ్స్ మీకు ఈ సైజ్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. నోట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మొబైల్లో అప్లై చేయాలనుకున్న వాళ్ళ కోసం ఫ్రెండ్స్. అలానే మీకు మొబైల్లో కానీ మీ అంతా మీరు అప్లై చేయాలన్న వాళ్ళు ఇక్కడ చూడండి, ఇమేజ్ కన్వర్టర్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కిందికి కానీ ఇక్కడ చూడండి అప్లికేషన్ అవన్నీ వస్తుంది. ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఇమేజ్ కన్వర్టర్ టు జేపీజీ అనేసి, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్, అంటే ఇది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినాక ఇలా చూడండి, ఆన్లైన్ ఇమేజ్ కన్వర్టర్ టు జేపీజీ ఫార్మాట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాయిస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ చాయిస్ ఫైల్ అనేసి, దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఫైల్ అప్పుడవుతుంది. ఇలా ఫైల్ ఇక్కడ 3 ఆప్షన్ ఉంది, లాస్ట్లో ఫైల్ అనేది మీద నేను ఆల్రెడీ డౌన్లోడ్లో నేను ఒక ఫోటో చేసి పెట్టున్నాను కాబట్టి ఇక్కడ చూడండి ఈ డౌన్లోడ్ ఒక ఫోటో ఉంది. ఇలా చేస్తాను ఫ్రెండ్స్, మీకు ఇలా అప్లోడ్ అనేది ఫోటో అయిపోతుంది. స్టార్ట్ కన్వర్టర్ అనే మీద క్లిక్ చేశారంటే సైజ్ అనేది తక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా స్టార్ట్ కన్వర్టర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు సైజ్ అనేది 26 పాయింట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ అలా కన్వర్ట్ చేస్తాను, మీకు డౌన్లోడ్ ఇమేజెస్ అనే ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేసేసండి, డౌన్లోడ్ అనేది ఫోటో అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఇక్కడ కానీ చూసినట్లయితే ఇక్కడ సైజ్ చూసినట్లయితే ఫ్రెండ్స్ 26.35 KB అనేది ఉంది, కన్వర్ట్ అయింది. అదే మనకు ఇక్కడ ఫోటోలో వాళ్ళు ఇచ్చినటువంటి సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి వాళ్ళు ఫోటో సైజ్ ఎంత ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో కానీ సైజ్ చూసుకున్నట్లయితే 50 KB లోపల మనకు సైజ్ అనేది ఉండాలి. అక్కడ మనకి ఇప్పుడు చూసినాం కదా కన్వర్ట్ చేస్తే 23.5 ఉంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇలా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో కన్వర్ట్ చేసి మీ అంతటా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే నా ఉద్దేశం ఏమంటే, ఇది మీరు అడిగారు కదా మనకు స్టేట్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కావాలని, ఇది వాలంటరీ జాబు, పర్మనెంట్ జాబే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు తక్కువ శాలరీ ఉన్నా కూడా, వర్క్లోడ్ ఎక్కువ ఉన్నా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి అన్ని స్కీములు మీకు తెలుస్తాయి. టైం టు టైం మీరు అప్లై చేసుకోవచ్చు, ఆ బెనిఫిట్స్ అనేది కూడా పొందొచ్చు. అంటే మున్సిపల్ ఆఫీస్లో కూడా మీరు చూసుంటారు, చాలా తక్కువ శాలరీ తీసుకొని మంచి అదర్ బెనిఫిట్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు కూడా ఇలానే ఉంటాయి. అంటే ఎక్కువ ఆలోచించకండి, ఎవరైనా అన్ఎంప్లాయ్గా ఉండి ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజెంట్ అప్లై చేసుకొని మీ లైఫ్ అనేది చేంజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి ఈ వీడియో షేర్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం వాళ్ళ దగ్గర ఈ జాబ్ అనేది, ఈ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకొని వాళ్ళు జాబ్ పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అలానే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.